నమస్కారం, టీసాట్ నిపుణ ఛానల్కు స్వాగతం. ఈరోజు జియో మన్రేగా మీద మన 3వ సెషన్ ఇది. సో దీంట్లో జియో మన్రేగా ద్వారా ఆస్తుల్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనే విషయాన్ని అందరు క్షేత్ర సిబ్బందికి, తర్వాత ఈ దాంట్లో పనిచేస్తున్న ఇతర సిబ్బంది అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాము. సో దీనికి సంబంధించి తెలియజేయడం కొరకు మన దగ్గరికి జగిత్యాల జిల్లా నుంచి అడిషనల్ డిఆర్పి గారు, అదేవిధంగా టీఏ గారు వచ్చారు. వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు నరేష్, ఏడిఆర్పి జగిత్యాల. నమస్కారం, నా పేరు రవికుమార్, టెక్నికల్ జగిత్యాల. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామాలలో నైపుణ్యం లేని కూలీలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు వాళ్ళకు నైపుణ్యం లేని పనులు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. సో తర్వాత ఈ యొక్క పథకంలో ఈ 100 రోజులు పని కల్పించడం ద్వారా గ్రామంలో వనరులను పెంపొందించి ఆస్తుల్ని రూపొందించడము, తర్వాత ఈ ఆస్తులు రూపొందించడం ద్వారా వాటి ద్వారా ఆ గ్రామాల్లో ఉత్పాదకత పెంచడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ దాంట్లో భాగంగా గ్రామీణ కులందరికి కూడా 100 రోజుల పనిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దాంట్లో సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులు, తర్వాత కామన్ ల్యాండ్స్ అంటే మన గ్రామాలలో ఉండే ఉమ్మడి ఆస్తుల యొక్క అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ఇన్ని రకాల ఆస్తుల్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో చాలా రకాల ఆస్తులు ఏర్పడుతున్నాయి. అంటే వీటిని 3-4 రకాలుగా ఈ యొక్క సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఒకటి, మొదటగా గ్రామస్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో లభించే 7 రకాల రిజిస్టర్లలో వీటి యొక్క ఆస్తులు ఉంటాయి. ఆస్తుల రిజిస్టర్లో ప్రతి ఒక్క ఆస్తి, ఏ ఆస్తి అభివృద్ధి చేశారో ఆస్తి అనేది ఉంటుంది. తర్వాత కేసు ఫైల్ అని ఉంటుంది, ఆ కేసు ఫైల్లో ఈ వివరాలు ఉంటాయి. సో దీంతో పాటుగా మన ఈ యొక్క ఉపగ్రహం ద్వారా ఈ జియో మన్రేగా అనే సాఫ్ట్వేర్ ద్వారా భువన్ అనే సాఫ్ట్వేర్లో ఈ వీటి వివరాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. అంటే ఎవరైనా కానీ ఉపాధి హామీ పథకంలో ఏ ప్రాంతంలో ఏ ఆస్తుల్ని కల్పించారనే విషయాన్ని ఉపగ్రహం ద్వారా మన వెబ్సైట్లో ఒక ఈ పర్టికులర్ పోర్టల్లో తెలుసుకోవచ్చు, జియో మన్రేగా పోర్టల్లో. సో దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఎలా చేయాలా, ఏంటి బేసిక్ అంశాలు ఏంటి, సో దాంట్లో ఎఫ్ఏ రోల్ ఏంటి, టీఏ రోల్ ఏంటి, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఏం చేస్తారు, తర్వాత జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం గత వారాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అంటే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో ఉంటాడో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో ఉండి ఈ ఆస్తుల్ని తన యొక్క మొబైల్ ఫోన్లో క్యాప్చర్ చేసి దాన్ని ఈ యొక్క సాఫ్ట్వేర్కు అనుసంధానించడం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి మన నరేష్ గురించి తెలియజేస్తారు. సార్, యాక్చువల్లీ మన ఎంజీఎన్ఆర్ఏలో జరిగిన ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులన్నింటినీ ఒక అసెట్ క్రియేట్ చేసి ఆ అసెట్ని భువన్ అనే సాఫ్ట్వేర్ ద్వారా జియో క్యాప్చర్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా నమ్మకం కలిగే విధంగా కలిగేలాగా చూడడానికి ఈ సాఫ్ట్వేర్ ఉద్దేశం. సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఈ జియో క్యాప్చరింగ్ అనేది ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తాడు. సో దానికి అతను ఏ రకమైన సాఫ్ట్వేర్ వాడాలా, ఏ టైప్ ఆఫ్ మొబైల్ వాడాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్గా మనకి ఎన్ఆర్ఎస్సి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏపీకే లింక్ అంటే మనం ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఫస్ట్ మనం చూద్దాం. ఇలా ఈ విధంగా మనం మొబైల్కి ఒక లింక్ పంపిస్తాం. ఎవరికి? ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్కి. ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ లింక్ పంపించినప్పుడు తను ఏం చేస్తారంటే డేటా ఆన్ చేసుకుంటాడు, మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకుంటాడు. ఎవరైతే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది క్షేత్ర సహాయకులు అందరివి, అంటే ఫీల్డ్ అసిస్టెంట్ క్షేత్ర సహాయకులు అవుతుంది. ఆ క్షేత్ర సహాయకుల యొక్క నెంబర్లు ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ వెబ్సైట్లో వాళ్ళే నమోదై ఉంటాయి. అవును సార్. సో ఈ నమోదై ఉన్న మొబైల్కు ఈ లింక్ని మనం ఆ గ్రామానికి సంబంధించిన లింక్ని సాఫ్ట్వేర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అందరికీ సేమ్ లింక్ ఉంటుంది. ఓకే. సో అందరికీ, ఆల్ ఎంఎస్సీస్కి ఈ సేమ్ లింక్ యూజ్ అవుతుంది. సో ఈ లింక్ ద్వారా తన ఆండ్రాయిడ్ మొబైల్లో మొబైల్ డేటా ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఈ లింక్ టిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అవుతుంది సార్ సాఫ్ట్వేర్. ఆ లింక్ క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అనే బటన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ అని
టిక్ చేయగానే మనకి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అది డౌన్లోడ్ అయిపోతుంది, ఆ ఏపీకే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన ఏపీకేని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంటే మొబైల్లో సేమ్ లింక్ అంటే క్షేత్రస్థాయికులకైనా టీఏకైనా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎవరికైనా కానీ ఒకటే రకమైన అప్లికేషన్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ని ఫస్ట్ సెండ్ చేస్తారు సార్, అంటే ఇది ఎవరైతే మన సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి ఆ టీఏ ఎఫ్ఏ అంటే ఎంఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఎస్సీ యొక్క మొబైల్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, భువన్ అనే పేరుతో ఉంటుంది ఇది, భువన్ ఎంజీ వర్షన్ 3.1 ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షన్స్ మారుతూ ఉంటుండొచ్చు, వర్షన్ స్పెసిఫికేషన్ బట్టి మారుతూ ఉంటుంది సార్ యూజర్ ఫ్రెండ్లీగా. సో ఇది ఇంతకు ముందు డౌన్లోడ్ బటన్ టిక్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏపీకే అని ఇందాక మనం చూసినట్టు ఏపీకే టచ్ చేయగానే మనకి ఈ స్క్రీన్ వస్తుంది, ఇన్స్టాల్ క్యాన్సిల్. సో ఇన్స్టాల్ అనే బటన్ నొక్కినప్పుడు అది ఇన్స్టాల్ అయిపోతుంది. పక్కకు చూసినట్టు అది ఇన్స్టాలింగ్ అని వస్తుంది, ఒక హాఫ్ మినిట్ అలా ఇన్స్టాలింగ్ అని పడి అది సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు క్యాన్సిల్ అనుకుంటే అంటే ఒకవేళ వాళ్ళు అంటే ఇప్పుడు వద్దు తర్వాత చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకుంటే వెంటనే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడం కొరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది డన్ అని, ఓపెన్ అని. సో డన్ అని కొడితే స్క్రీన్ అలా వెళ్ళిపోతుంది, మొబైల్కి వెళ్ళిపోతుంది. ఓపెన్ అని అంటే ఆ అప్లికేషన్ ఇప్పుడే ఓపెన్ అవుతుంది అన్నట్టు సార్. సో అలా ఓపెన్ అయిన బటన్ నెక్కగానే మనకి భువన్ అని ఇండియా సింబల్ తోటి ఒక ఐకాన్ వస్తుంది సార్. ఇలా వచ్చి అది మనకు సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతుంది సార్, సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది సార్. ఓకే, అంటే భువన్ అనేది ఓపెన్ డన్. సో డన్ అని చేస్తేనేమో అది మళ్ళీ ఓపెన్ అవుతుంది సార్. అప్లికేషన్ ఓపెన్ అయింది ఇప్పుడు సార్. అంటే ఈ లింక్ దొరికిన ఎవరైనా మనకి జనరల్గా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునే వీలుంటుంది, కానీ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవసరం. ఎందుకంటే అది ఎవరితే వాళ్ళు అప్లై అది యూజ్ చేయడానికి మనకు వీలుంటుంది కాబట్టి. సో ఎఫ్ఏల్ అథెంటికేటెడ్ ఎఫ్ఏల్ అథెంటికేషన్ కోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అడుగుతాం సార్. ఆ రిజిస్ట్రేషన్ అనేది జిఎస్ అప్రూవల్ చేస్తారు సార్. ఫస్ట్ మనం అప్లికేషన్లో ఫస్ట్ అది ఏమంటుందంటే ఫిల్ యువర్ ప్రొఫైల్ ఫస్ట్ అని అంటుంది సార్. అంటే అతని బేసిక్ డీటెయిల్స్, ఆ ఎఫ్ఏ ఎవరైతే ఉన్నారో అతని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్. సో ఎట్లా అంటే సార్, నేమ్, యూజర్ నేమ్ అంటే తన ఇష్టం వచ్చిన ఆయన పెట్ నేమ్, యూజర్ నేమ్, మన జీపీ నేమ్ తోటి ఏదైనా ఒకటి ఇస్తారు సార్. సో దాని తర్వాత డిజిగ్నేషన్ అడుగుతుంది, అంటే పేరు, హోదా, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఎంటర్ చేస్తారు సార్. ఆ తర్వాత వాళ్ళు ఏ మొబైల్ నెంబర్ ఆఫీస్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు సార్. తర్వాత సార్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ అనేది భువన్ వాళ్ళు తయారు చేసారు సార్, అది మన ఆర్డీ కోసం తయారు చేసింది. సో అప్లికేషన్ అన్నింటికి తయారు చేస్తారు. మనం ఏంటంటే మన రూరల్ డెవలప్మెంట్ కాబట్టి అక్కడ రూరల్ డెవలప్మెంట్ అనేది రాస్తాం సార్ సంస్థ. అంటే ఎవరైతే యూజర్ ఉంటారో సార్, ఆ యూజర్ ఆయన పేరు ఆయన హోదా, మొబైల్ నెంబర్, తర్వాత డిపార్ట్మెంట్ పేరు. మన రూరల్ డెవలప్మెంట్ కాబట్టి మనం రూరల్ డెవలప్మెంట్. అంటే ఎవరైతే ఓపెన్ చేస్తారో, ఎవరైతే లాగిన్ అవుతారో, లాగిన్ అయిన వాళ్ళు వాళ్ళ పేరు డీటెయిల్ అంటే ఫస్ట్ టైం యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పేరు మీద అప్పుడు అక్కడ ఈ భువన్ అనే సాఫ్ట్వేర్ లో అది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకున్నాయి సార్ డీటెయిల్స్, ఇది బేసిక్ డీటెయిల్స్ సార్. దీని తర్వాత సార్ మనం ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ అసెట్స్ కొట్టాలనుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేస్తాం సార్. జనరల్ ఓకే, అది కోంబో బాక్స్ ఉంటుంది సార్. ఆ కోంబో బాక్స్ టచ్ చేయగానే మనకి ఆల్ ఇయర్స్ వస్తాయి సార్. సో మనం డిఫాల్ట్ గా ఈ ఫ్రెష్ ఇయర్ పెట్టుకుంటే, ఈ ఫ్రెష్ ఇయర్ పెట్టుకుంటే అన్ని ఇయర్లకి ఎలిజిబుల్ అవుతాం సార్. అట్లా 2017-18 పెట్టుకుంటే సో 2011 అంతకంటే ముందు నుంచి అంటే ఆస్తి ఎప్పుడైనా అప్పటి నుంచి అన్ని కూడా యాక్సెసిబిలిటీ వస్తాయి. అవును సార్. సో అట్లా ఇయర్ సెలెక్ట్ చేసుకోగానే సార్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది రాష్ట్రము, జిల్లా, ఆ మండలము, జీపీ వరకు ఒక్కొక్కటి అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. తెలంగాణ ఫస్ట్, తర్వాత జగిత్యాల సార్, తర్వాత మల్లాపూర్ మండలం. అంటే ఎవరైతే యూజర్ ఉన్నారో సార్ ఎఫ్ఏ, ఆ యూజర్ కి సంబంధించి ఎఫ్ఏ మనం ఎంఎస్సీ అంటున్నాం కదా సార్, ఆ ఎంఎస్సీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతను వచ్చేంత వరకు, అంటే అతను ఏ జిల్లా వాళ్ళది, ఆ జిల్లా వరంగల్ జిల్లా అనుకోండి. సో ఆ రాష్ట్రము వరంగల్ జిల్లా, తర్వాత వాళ్ళ యొక్క మండలము, వాళ్ళ యొక్క గ్రామము. జగిత్యాల జిల్లా అయితే జగిత్యాల జిల్లా, వాళ్ళ యొక్క గ్రామము. అంతే సార్. అంటే మనం ఏ జీపీకి అయితే అసెట్ క్యాప్చర్ చేయాలనుకున్నామో ఆ జీపీ డీటెయిల్స్, జియోగ్రఫికల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం సార్. ఓకే. సో అది జీపీ వరకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ధర్మారం అనే విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కొట్టాలనుకున్న ఎఫ్ఏ ధర్మారం వరకు సెలెక్ట్ చేసుకుని అక్కడ రిజిస్టర్ అని ఒక బటన్ ఉంటుంది సార్. ఆ రిజిస్టర్ బటన్ నొక్కగానే అది సర్వర్ కనెక్ట్ అవుతుంది సార్ ఫస్ట్. ఓకే, అంటే ఆ ధర్మారం అనే జీపీ నుంచి అంటే ఆ మొబైల్ అప్పుడు యాక్సెస్ చేయడం మొదలు పెడతాం, ధర్మారం జీపీలో ఉన్న ఆస్తులు చూడొచ్చు అన్నట్టు. అంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత మనం అది ఆథెంటికేటెడ్ అవునా కాదనేది కన్సర్న్ ఈసీ జిఏఎస్ అని
జిఐఎస్ అసెట్ సూపర్వైజర్ అని మనం ఆ సూపర్వైజర్ అనేది అతన్ని ఆథెంటికేట్ చేస్తారు సార్. ఇతను ధర్మారం సంబంధించిన జిపిఏ అని ఆయన అనుకున్నప్పుడు అతన్ని యాక్సెస్ చేస్తారు సార్. అంటే ఇది ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్? ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ లో ఆయన వివరాలను నింపాలి, తర్వాత యాక్సెస్ చేయాలి, తర్వాత వాళ్ళ గ్రామం వరకు వెళ్ళి ఆ గ్రామం ఒకసారి క్లిక్ చేయాలి, అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ గ్రామాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకున్న తర్వాత అది ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కు యాక్సెస్ కొరకు వెళ్తుంది. అప్పుడు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఒకసారి యాక్సెస్ చేస్తే అప్పుడు ఆయనకు కంటిన్యూస్ గా ఆ గ్రామంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా క్యాప్చర్ చేయడం కొరకు ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకే సార్, రిజిస్టర్ అన్నట్టు మనకి ఒక మెసేజ్ వస్తుంది సార్. ఏమనంటే ఒక్కొక్కసారి నెట్ కనెక్ట్ లేకపోతే అక్కడ ఎర్రర్ చూసారు సార్. నెట్ కరెక్ట్ ఉంటే సార్ ఇప్పుడు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది సార్. సో ప్లీజ్ కాంటాక్ట్ యువర్ రెస్పెక్టివ్ జిఏఎస్ ఫర్ అప్రూవల్ సార్. అంటే అలా ఈసీ మనం జిఏఎస్ అనేది ఈసీకి ఇచ్చాము సార్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్కి ఇచ్చాము ఆర్ జేఈ. సో అతనికి ఫోన్ చేసి సార్ రిజిస్ట్రేషన్ అయినా అని చెప్తే అప్పుడు ఈసీ ఏం చేస్తారంటే తన లాగిన్లో నుంచి అప్రూవ్ చేస్తారు సార్. ఒకవేళ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తే సో మనకి ఇందాక బటన్ ఓపెన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చి వస్తుంది సార్. ఇక్కడ అందరు క్షేత్ర సిబ్బంది అందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది సార్. ఎందు గురించి అంటే ఈ భువన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఎవరైతే ఆ ఎంఎస్సీగా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. విధిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మండలంలో అంటే ఈ గ్రామస్థాయి అది అధికారికి మండల స్థాయి అధికారి ఎవరైతే మానిటరింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఆ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఆయనని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సార్. ఎప్పుడైనా కానీ ప్రతి జీపీలో మనం ఒక ఎంఎస్సీని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఉంచాలి సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అది వాచ్ చేస్తుంటారు సార్. అంటే ఏ జీపీలలో మన ఎంఎస్సీ రిజిస్టర్ అయ్యండు, ఎన్ని జీపీలలో రిజిస్టర్ కాలేదు అని ఎప్పటికప్పుడు వాళ్ళు వాచ్ చేస్తుంటారు సార్. ఎందుకంటే ప్రతి జీపీకి ఒక ఎంఎస్సీ ఉండాలి తప్పనిసరి. అది ఈ విషయంలో అందరు అడిషనల్ ప్రోగ్రామ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కూడా చెకింగ్ ఆఫీసర్ కనుక వాళ్ళు కంపల్సరీ దాన్ని చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే అండి, నెక్స్ట్. సో ఇప్పుడు అప్లికేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత సో మనకేం చేయాలంటే సార్, మన ఆ పర్టికులర్ జీపీకి సంబంధించిన ఎన్ని రోజులు ఏదైతే పనిచేసామో ఆ పనిచేసిన ఆస్తుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఆస్తుల వివరాలు అంటే మనం ఆ అసెట్స్ భూమి అసెట్స్ క్రియేట్ చేస్తారు సార్, ఆ క్రియేట్ చేసే అసెట్స్ ఆ జీపీకి సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో గత సంవత్సరాల నుంచి ఏర్పడిన ఆస్తులు అవన్నీ కూడా ఈయన ఎంఎస్సీ డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా. ఓకే అండి. తర్వాత ఈ ఆస్తులను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే మన ఎంఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలు, అంటే మీరు టెక్నికల్ అసిస్టెంట్గా చాలా కాలం నుంచి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎలా వీటిని మీరు క్యాప్చర్ చేస్తున్నారు, ఇది ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్ని అంటే ఈ సాఫ్ట్వేర్లో ఏవైతే అంటే ఇది ఒక మొబైల్ అప్లికేషన్, చిన్న మొబైల్ అప్లికేషన్, మన అందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా బాగా ఉపయోగిస్తున్నారు, సో ఎలా వీటిని ప్రాసెస్ చేస్తారు సార్? అయితే మనం అయితే అప్లికేషన్ ఫిల్అప్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మనకు రిజిస్టర్ అయిన తర్వాత సింక్రొనైజేషన్ డాటా అని వస్తుంది సార్. ఆ సింక్రొనైజ్ చేయాలి. సింక్రొనైజ్ చేసిన తర్వాత అప్పుడు మనకు సిస్టంలో ఇంకో రకమైన డిస్ప్లే కనబడుతుంది సార్. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుంది సార్, అది సెలెక్ట్ స్టేజ్ ఫర్ ఇయర్ వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనం క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు సార్. అప్పుడు తర్వాత ఏ స్టేజ్లో మనం క్యాప్చర్ చేయాలనేది మనం అక్కడ స్టేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సార్. అట్లా స్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే దాంట్లో నాలుగు రకాలైన స్టేజ్లు ఉన్నాయి సార్. నాలుగు రకాల స్టేజ్లు ఏంటంటే ఫేజ్ 1 అసెట్స్, తర్వాత ఫేజ్ 2 బిఫోర్, ఫేజ్ 2 డ్యూరింగ్, ఫేజ్ 2 ఆఫ్టర్ అని నాలుగు రకాలు ఉన్నాయి సార్. దాంట్లో మనం ఇంతకుముందు అంటే వర్క్ చేసి కంప్లీట్ అయిన వర్క్స్ ఏమున్నాయో ఆ వర్క్స్ని మనం ఫేజ్ 1 అసెట్స్ కింద క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సార్. మిగిలిన ఫేజ్ 2 బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా చేయబోయే వర్క్స్ ఏమైతున్నాయో, ఇంతవరకు కమెన్స్మెంట్ ఇచ్చి పని మొదలు కాకుండా ఉండి అట్లాంటి వర్క్స్ మనం టేకప్ చేయాలి అంటే అప్పుడు ఈ ఫేజ్ 2 నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఈ ఫేజ్ 2లో మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఫేజ్ 2 బిఫోర్ అనేది మనం తీసుకుంటాం సార్. ఫేజ్ 2 బిఫోర్ అన్నప్పుడు మనం వర్క్ సైట్ దగ్గరికి వెళ్ళి ఏదైతే పని దగ్గర మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ దగ్గర ఫేజ్ 2 బిఫోర్ అనేది మనం తీసుకుంటాం సార్. అట్లా బిఫోర్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే మనం క్యాప్చర్ చేసినామో అదే ప్రదేశంలో అంటే ఒక అసెట్ క్రియేట్ కాకముందు ఎట్లుంది, ఆ ప్రదేశం పని జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంది, ఆ పని జరిగిన తర్వాత ఎట్లుంది అని మూడు ఫోటోలు ఒకే ప్లేస్ నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. అంటే ప్రతి
దాంట్లో ఫేజ్ టూ బిఫోర్ లో రెండు ఫోటోలు క్యాప్చర్ చేస్తాం, డ్యూరింగ్ లో రెండు ఫోటోలు క్యాప్చర్ చేస్తాం, ఆఫ్టర్ లో రెండు ఫోటో, అంటే ఒక ఆరు ఫోటోలు ఒకటే సైట్ దగ్గర ఇప్పుడు కొత్తగా చేయబోయే వర్క్స్ కి మనం తీసుకుంటాం సార్. అంటే అంటే ఫేజ్ వన్ ఒక 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 ఫేజ్ అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులు జరిగి పూర్తయినవి అంతే సార్. సో ఇవన్నీ కూడా ఫేజ్ వన్ కింద వస్తాయి. అంటే దీంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫేజ్ వన్ లో ఆల్రెడీ జరిగిపోయి పూర్తయి ఉంటాయి. సో ఫేజ్ టూ లో దీంట్లో బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. సో అంటే పనికి ముందు, పని జరుగుతున్న క్రమంలో, పని తర్వాత. సో ఈ మూడు రకాల ఫొటోస్ దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే సార్. అదే దాంట్లో మనం అట్లా మనం అంటే ఇప్పుడు కొత్తగా చేయబోయే పనులకు మాత్రం ఫేజ్ టూ కింద తీసుకుంటున్నాం సార్. ఇంతకుముందు చేసిన పనులకు మనం ఫేజ్ వన్ కింద తీసుకుంటాం సార్. అంటే మనం ఇవాళ ఫేజ్ వన్ గురించి మీరు మాట్లాడమన్నట్టు, ఫేజ్ వన్ గురించి, ఫేజ్ వన్ ఎట్లా క్యాప్చర్ చేయాలని తెలుసుకుంటే అదే ప్రాసెస్ లో ఫేజ్ టూ బిఫోర్ కానీ, డ్యూరింగ్ కానీ, ఆఫ్టర్ కానీ చేయాల్సి ఉంటుంది సార్. ఫేజ్ వన్ గురించి కొంచెం అది కూలంకషంగా ఫీల్డ్ అసిస్టెంట్ లాగా అర్థమయ్యేలాగా తెలిస్తే, సో ఫేజ్ టూ చేసుకోవడం అనేది చాలా సులభం అవుతుంది. అవును సార్. సేమ్ ప్రాసెస్ ఉంటాయి సార్. అప్పుడు మనం ఈ బాక్స్ లో వచ్చినట్టు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో ఈ నాలుగు ఆప్షన్స్ నుంచి మనం ఫేజ్ వన్ అసెట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఫేజ్ వన్ అసెట్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కింద ఒక ఇంకో బాక్స్ వస్తుంది సార్, ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమని ఒక బాక్స్ వస్తుంది సార్. మనం ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంతకుముందులాగా 2017, 18, 16, 17, 15 అట్లా 11, 12 నుంచి వివిధ రకాలైన ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్స్, ఇవన్నీ ఫైనాన్షియల్ ఇయర్స్ వస్తాయి సార్. వీటన్నిటితోటి పాటు ఆల్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది సార్. దీనిలో పైన ఉంటుంది, అయితే ఆల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏ ఇయర్లో మనం వర్క్ చేసినామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు మనం 2017, 18 సెలెక్ట్ చేసుకున్నాము. అట్లా 17, 18 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక సెర్చ్ బాక్స్ ఉంటుంది సార్. ఆ సెర్చ్ బాక్స్లో మనం ఏదైతే మధ్యలో అయితే ఆ సెర్చ్ బాక్స్లో మనం ఏదైతే వర్క్ ఐడి మన చేతిలో ఉంటే ఆ వర్క్ ఐడి భువన్ అసెట్ ఐడి కానీ, లేకపోతే మనం చేసిన పని వర్క్ ఐడి కానీ సెర్చ్ చేసుకుని అదే వర్క్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే కింద మనకు ఒక స్పేస్ అనే బటన్ క్లిక్ చేసి ఉంటే కింద అన్ని మనం ఏమేమి వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని మనకు కింద డిస్ప్లే అవుతుంటాయి. దానికి వెళ్ళి మనం ఏ వర్క్ను అయితే క్యాప్చర్ చేయాలనుకున్నా ఆ వర్క్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సార్ నెక్స్ట్ ఈ స్క్రీన్ కనపడే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అవును సార్. అంటే ఈ దాంట్లో ఈ స్క్రీన్లో సెర్చ్ సెర్చ్ ఒకటి డైరెక్ట్ గా ఒకవేళ ఐడి తెలిస్తే ఐడి నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసేస్తే అప్పుడు ఐడి డైరెక్ట్ గా వర్క్ లోకి వెళ్ళిపోతాం. అంతే సార్. లేకపోతే సెర్చ్ ని క్లిక్ చేస్తే స్పేస్ ని క్లిక్ చేస్తే సో ఆ గ్రామంలో ఉన్న అన్ని రకాల ఆస్తులు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అవుతాయి సార్. ఒక అంటే మొత్తం ఆ ఊర్లో 10 ఉంటే 10, 15 ఉంటే 15, ఎన్ని రకాల ఆస్తులు ఉంటే అన్ని రకాల ఆస్తులు డిస్ప్లే అవుతాయి. అప్పుడు దాని నుంచి మనం ఒక వర్క్ ని సెలెక్ట్ చేసుకుంటాం సార్. వర్క్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తాయి సార్. అది కన్ఫర్మా లేకపోతే క్యాన్సల్, అంటే ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ లో మనం ఏ ప్రదేశానికి వెళ్ళి మనం క్యాప్చర్ చేయాలనుకున్నామో ఈ ప్రదేశం కరెక్టేనా, ఆ డీటెయిల్స్, ఆ వర్క్ నేము, వర్క్ కోడ్, తర్వాత వర్క్ కేటగిరీ ఏంటి, లాంటి విషయాలు దానిలో వస్తాయి. దానిలో మనం చేసుకున్న వర్క్ కరెక్ట్ అనుకుంటే మనం ఓకే బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్కి వెళ్ళిపోతుంది సార్. ఒకవేళ అది అసెట్ కాదు అనుకున్నప్పుడు మనం క్యాన్సిల్ కొట్టుకుని మళ్ళీ మనకు కావాల్సిన వర్క్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది సార్. సో మనం అనుకున్న వర్క్ కరెక్ట్ అయినాక ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే అంటే బ్యాక్ కూడా రావచ్చు, మళ్ళీ క్యాన్సిల్ కొట్టుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అంటే ఒకవేళ మనకు అక్కడ 15 రకాల వాస్తులు కనపడ్డాయి, 15 రకాల పనులు, 15 రకాల వర్క్స్, ఈ 15 రకాల వర్క్స్ లలో ఫస్ట్ ఒక వర్క్ అనుకోకుండా క్లిక్ చేశారు, సో అది ఆ వర్క్ మనకి సంబంధించిన క్యాప్చర్ భువన్ లో క్యాప్చర్ చేయాల్సింది కాదు. అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయేసి మళ్ళీ సేమ్ ఇంత ముందు వెళ్ళిన సెర్చ్ ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తుందా, లేకపోతే సెర్చ్ లో వర్క్ లోకి వెళ్తుందా? సెర్చ్ లోకి వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక వర్క్ సైట్ దగ్గరికి వెళ్ళాం సార్, ఒక ఫామ్ పండ్ క్యాప్చర్ చేయాలని వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అన్ని వర్క్స్ ఉన్నాయి, లిస్ట్ వచ్చిన తర్వాత ఫామ్ పండ్ ఉంది, కింద ఒక ఐఎస్ఎల్ ఉంది అనుకోకుండా, అంటే ఫామ్ పండ్ సెలెక్ట్ చేయబోయి ఐఎస్ఎల్ సెలెక్ట్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మన కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ లో క్యాన్సిల్ కొట్టుకుని మళ్ళీ మనం బయటకు రావచ్చు. ఓకే ఓకే, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకు అవసరం వర్క్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అట్లా మనం సెలెక్ట్ చేసుకున్న వర్క్ ను ఓకే అనుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి సార్. కన్ఫర్మ్ మీద ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే అట్లా ఇందులో చిన్న విషయం ఏంటంటే సార్, మనం ప్రతి ఏదైతే మొబైల్ వాడుతున్నామో ఆ మొబైల్ లో ఫస్ట్ జిపిఎస్ ఆన్ చేసి పెట్టుకోవాలి సార్. అప్లికేషన్ చేసే ముందు జిపిఎస్ మనం చేసేది జియో ట్యాగింగ్.
సో అది బేస్డ్ ఆన్ జీపీఎస్ లొకేషన్ మీద ఉంటుంది కాబట్టి జీపీఎస్ ఆన్ చేసుకుని ఆ జీపీఎస్ సెట్టింగ్స్ లో హై అక్యురేసీని మూడు పెట్టుకుంటే మనకి తొందర ఐ మీన్ లొకేషన్ అనేది తొందర పోతుంది. ఓకే సార్. సో అంటే ఇప్పుడు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎంత ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ లొకేషన్ ఆన్ చేసుకో జీపీఎస్ ఆన్ చేసుకోవాలి సార్. కొన్ని మొబైల్లో సార్ అది జీపీఎస్ అనే సింబల్ తో ఉంటుంది, ఆప్షన్ తో ఉంటుంది. కొన్ని మొబైల్లో లొకేషన్ అనే సింబల్ తో ఉంటుంది సార్. సో అట్లా ఆ లొకేషన్ ని మనం ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ యాప్ డౌన్లోడింగ్ తర్వాత యాప్ లో మనం వర్క్ రావడమే, ఇంటర్నెట్ ఉన్న ఏ మొబైల్ ఇంటర్నెట్ ఏరియాలో చేసుకోవచ్చు సార్. కానీ ఆస్తిని మనం సెలక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా జీపీఎస్ అనేది జీపీఎస్ ఆన్ చేసుకుని లొకేషన్ అనేది కరెక్ట్ గా ఎడ్ వేయడానికి అవుతుంది. నెక్స్ట్ అయితే మనం వెబ్సైట్ ఓకే వచ్చిన తర్వాత మన జీపీఎస్ అనేది యాక్యురేసీ అనే ఒకటి ఉంటుంది సార్. జీపీఎస్ యాక్యురేసీ అనేది 10% లోపు ఉండాలి సార్, 10 meters లోపు ఉండాలి. యాక్చువల్లీ 20 meters కన్నా ఎక్కువ మన యాక్యురేసీ ఉంటే అది అసలు క్యాప్చర్ చేయడానికి అలొకేషన్ అలో చేయదు. సో మనం అంటే జీపీఎస్ అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు హై అక్యురేసీ మోడ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అది బిలో 20 meters అనేది మనకు జీపీఎస్ మొబైల్ క్యాల్కులేట్ చేసుకుంటుంది సార్. అది ఒకవేళ బ్యాటరీ మోడ్ కానీ సేఫ్ మోడ్ కానీ అట్లా ఉంటుంది, అట్లాంటి మోడ్ పెట్టుకున్నప్పుడు మనకు అది అంత యాక్యురేట్గా జీపీఎస్ అనేది సిస్టమ్ క్యాల్కులేట్ చేసుకోదు. సో దానివల్ల ఏమైందంటే అసలు మనం వెబ్సైట్ దగ్గరికి వెళ్ళిన ఫిలేషన్లకి అసలు జీపీఎస్ రాక ఫోటో క్యాప్చరింగ్ ప్రాబ్లం అనేది ఈ సిచ్యువేషన్లో ఎక్కువ వస్తుంది సార్. ఓకే. సో మనం కాసేపు వెయిట్ చేస్తే మనకు జీపీఎస్ అనేది యాక్యురేట్గా వస్తుంది, వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని అది చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇందాక మనం జిఐఎస్ అప్రూవల్ అనుకున్నాం కదా సార్. సో ఆ జిఐఎస్ అప్రూవల్ స్క్రీన్ అనేది వాళ్ళు ఈసీలు ఈ విధంగా ఇస్తారు సార్. జిఐఎస్ అప్రూవల్ అంటే ఎంఎస్సీ రిజిస్టర్ అన్ని ఈ భువన్కి సంబంధించిన పోర్టల్లో ఈసీకి ఒక లాగిన్ ఉంటుంది సార్. ఆ లాగిన్లో రిజిస్ట్రేషన్ వ్యక్తులందరూ వాళ్ళ డీటెయిల్స్ అందరూ అట్లా డిస్ప్లే అవుతాయి సార్ ఎంఎస్సీలో. సో అందులో ఏది కరెక్ట్ అనుకుంటే ఎంఎస్సీ అది జిఐఎస్ ఆ ఎంఎస్సీలను మాత్రం అప్రూవ్ చేస్తారు సార్ ఆ స్క్రీన్ సార్. సో అంటే జిఐఎస్ గా ఎవరైతే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఉన్నారో సార్ ఎంఎస్సీలందరూ కూడా ఈ దాంట్లో వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే. ఇది సింక్రనైజింగ్ బటన్ సార్. సో అంటే ఒకసారి అప్రూవ్ చేసిన తర్వాత అది సింక్రనైజ్ అవుతుంది విధంగా. ఓకే. సో ఇంతకు ముందు చూసినట్టు సార్ ఫేజ్ 1 అసెట్స్ ఫైనాన్షియల్ ఏ ఫైనాన్షియల్ కావాలంటే ఏ ఫైనాన్షియల్, లేదంటే మొత్తం ఫైనాన్షియల్ కావాలంటే మొత్తం ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో డిజిటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ ఛానల్ అని టైప్ చేస్తున్నాం సార్. అంటే ఆ టైప్ చేస్తే డిజిటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ ఛానల్స్ అనే ఎన్ని వర్క్లు ఉంటాయో ఆ పర్టికులర్ జీపీలో అన్ని వర్క్లు డిస్ప్లే అవుతుంది సార్. అందులో మనం ఏ అసెట్ అయితే క్యాప్చర్ చేయాలనుకున్నావో ఆ భువన్ ఐడి ప్రకారం ఆ అసెట్ని ముట్టుకోవాల్సి ఉంటుంది సార్. ముట్టుకుంటే అది క్యాప్చర్ చేయడానికి మనకు వీలు ఉండదు సార్. సార్ అయితే ఆ అసెట్ సెలెక్ట్ చేస్తాం సార్. సెలెక్ట్ చేసినట్టే కింద ఉన్న బటన్ ప్రకారం అక్కడ జీపీఎస్ అని ఉంటుంది సార్. అది జీపీఎస్ అనే బటన్ సార్. ఆ జీపీఎస్ అనే బటన్ టిక్ చేసేటతో ఏమైతే అంటే సార్ మనం ఈ మొబైల్ ఎంఎస్సీ మొబైల్ పట్టుకుని ఉన్న ప్లేస్ నుంచి అది జీపీఎస్ క్యాప్చర్ చేస్తారు సార్. సో ఆ జీపీఎస్ యాక్యురసీ మీన్స్ ఏంటంటే సార్ మనం మొబైల్ పట్టుకున్న ప్లేస్ నుంచి మన మొబైల్ ఖచ్చితత్వం సార్, అంటే మనం ఈ జియో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది అంత అక్యూరసీ తోటి మనం చూపించగలుగుతున్నాం సార్. అంటే 20 meters బిల్ మన ఉద్దేశం ఏంటంటే సార్ కరెక్ట్గా చూపించాలనుకుంటున్నాం కాబట్టి మనం 10 meters లోపు ఉంటేనే అప్రూవ్ చేయమని చెప్పి మన సిఆర్డి ఇన్స్ట్రక్షన్ సార్. అదే అంటే ఆస్తిని అది సరే అంటే ఒకటే 10 meters డిస్టెన్స్ లో చాలా రకాల ఆస్తులు ఉండొచ్చు. సో అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఆస్తులు కూడా మనకు చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఒకే రకమైన పోలిన ఆస్తులు కూడా ఉంటాయి. అంటే 10 meters లోపల అయితే సేమ్ అదే ఆస్తి ఉంటుంది కనుక సో దాన్ని అక్కడ క్యాప్చర్ చేయమని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే 10 meters రేడియస్ లోపల మనం మొబైల్ ఉంది అని చెప్పి చూపిస్తే సార్ అక్యురేసీ అంటే అది సార్. ఎంత రేడియస్ లో ఉండొచ్చు మనం ఉన్న ప్లేస్ అనేది ఎంత అక్యురేట్, ఎవరైతే ఫోటో క్యాప్చర్ చేస్తున్నారో వాళ్ళు ఆ రేడియస్ లో అంటే ఆస్తికి సంబంధించి ఏదైతే అక్షాంశాలు రేఖాంశాలు దృష్టిలో పెట్టుకుంటే అక్షాంశాలు రేఖాంశాలు 10 meters లోపు 10 meters లోపు ఉన్నారని చెప్పేసి అది చేసిన తర్వాత మనం అక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం చేసుకోవడానికి సిస్టమ్ కూడా అలౌట్ చేస్తుంది సార్. ఓకే. అదే సార్. సో ఈ జీపీఎస్ అక్యురేసీ అనేది సార్ బేస్డ్ ఆన్ మొబైల్ ఉంటుంది సార్. సో లేటెస్ట్ మొబైల్ సెన్సార్ అయితే సార్ అక్యురేసీగా ఇస్తుంది సార్. కొంచెం పాత వాడిన మొబైల్స్ లేదంటే కొంచెం పాత మోడల్స్ లో ఏమైతుంది సార్ అది 20 meters బిలో రాదు సార్. అట్లాంటప్పుడు మొబైల్ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్.
సో దానికి సంబంధించిన టెక్నిక్స్ ఈసీ గానీ టీఎన్ గానీ అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు సార్ ఆ పర్టికులర్ ఎంఎస్సీ ఎవరైతే ఉన్నారో అతను ఆ పర్టికులర్ సంబంధించిన టీఏని ఈసీ గారిని ఇద్దరు అడిగినట్లయితే సో ఆ మొబైల్ కి సంబంధించి కానీ లేకుంటే సాఫ్ట్వేర్ కి సంబంధించి కానీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇది మన అందరూ క్షేత్ర సహాయకులు సో అది రావడం లేదని చెప్పేసి ఆగిపోకుండా సో అది ఎందుకు తీసుకోవడం లేదు మొబైల్లో ఎందుకు ఆస్తిని గుర్తించడం లేదు అక్యురసీ ఎందుకు రావడం లేదు 20 మీటర్ల దూరం వస్తుంది కదా 10 మీటర్ల లోపల రావడం లేదు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండే బదులు మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే మీకు సంబంధించిన టీఏని ఈసీ గారిని అడిగితే సో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేయడానికి అవుతుంది. అంటే దీంట్లో ఏంటంటే ఈ మధ్యలో వచ్చిన ఈ 2 సంవత్సరాలలో వచ్చిన మొబైల్లలో ఈ ఆప్షన్ చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకంటే ముందు పాత మొబైల్లలో ఈ అక్యురసీ రావడం కానీ కానీ కొంచెం సమస్య ఉంది చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఉండే సార్ ఇప్పుడు 3.1 వర్షన్ జరుగుతుంది సార్ నడుస్తుంది అంతకుముందు 2.1 వర్షన్ ఉన్నప్పుడు ఏంటంటే జిపిఎస్ అక్యురసీ ఎంత ఉన్నా కానీ అది క్యాప్చర్ చేయడానికి అలౌట్ చేసింది సార్. అప్పుడు 3000 మీటర్ల దూరం నుంచి 2000 మీటర్ల దూరం నుంచి మనం అక్యురసీ ఉన్నా కానీ ఫోటో తీసుకుంది. అంటే దానిలో ఏమైతే అంటే మనం మ్యాప్లో చూసినప్పుడు ఒక లొకేషన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 మీటర్ల రేడియస్లో తీసుకుందంటే ఒక ఏ అనే విలేజ్లో మనం క్యాప్చర్ చేస్తే ఆ 3000 మీటర్ల దూరంలో ఇంకే విలేజ్ ఉంటే ఎక్కడ సైట్ అయినా లొకేషన్ మనం అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండే అంటే వేరే ఊర్లో ఆస్తి లొకేషన్ కూడా ఇక్కడ ఊర్లో ఉండి చూసి క్యాప్చర్ చేసినట్టు అట్లా మనకు తప్పుగా యూజ్ సార్. సో దానివల్ల ఆస్తి ఒక దగ్గర ఉంటుంది ఫోటో ఒక దగ్గర ఉంటుంది సో కరెక్ట్ గా ఆస్తికి సంబంధించిన ఫోటో దాంట్లో రాదు. ఆస్తికి సంబంధించిన ప్రదేశం అనేది దాంట్లో రాదు సో అందుకనే మన సిఆర్డి వాళ్ళు ఏం చేశారంటే 10 మీటర్స్ లోపు ఉన్నదాన్ని ది బెస్ట్ చూయించడానికి వీలైతుంది కాబట్టి 10 మీటర్స్ అనేది మనకు కులమండంగా పెట్టారు సార్. అంటే పని యొక్క ప్రదేశాన్ని అక్యురేట్ గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది సార్ అక్యురసీ కరెక్ట్ ఉంటాయి. ఓకే సో ఇది అంటే మన క్షేత్ర సహాయకులు సో ఈ దాంట్లో ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి అంటే సమస్యలు ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో ఎలాంటి సమస్యలని వాళ్ళు ఫేస్ చేసి బయటకు వచ్చారు ఈ దాంట్లో సార్? అంటే బేసిక్గా మనకి ఈ అక్యురసీ దగ్గరే మెయిన్ ప్రాబ్లం సార్. సో ఆ జిపిఎస్ అక్యురసీ అనేది హై అక్యురసీ మోడ్ పెట్టుకోకపోవడం డివైస్ ఓన్లీ పెట్టుకోవడం ఇట్లా చిన్న చిన్న ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అక్యురసీ అనేది కరెక్ట్ రాదు సార్. రెండోది సార్ మనకి ఒక అసెట్ ఉందంటే దాని పైన రూఫ్ లాగాలి కానీ చెట్ల లాగాని ఇట్లా వేరే ఇట్లా డిస్టర్బెన్స్ లా ఉన్నప్పుడు ఈ అక్యురసీ అనేది సాటిలైట్ సిగ్నల్ అనేది సరిగ్గా తీసుకోవచ్చు సార్ జిపిఎస్ సిగ్నల్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సార్ కొంచెం వెళ్తురు ఐ మీన్ సాటిలైట్ సిగ్నల్ తీసుకునే విధంగా మొబైల్ చూపించి మనం ఈ జిపిఎస్ అనే ఐఫోన్ అది టచ్ చేస్తాం సార్. టచ్ చేసినప్పుడు ది బెస్ట్ జిపిఎస్ అక్యురసీ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మనం అది అసెట్ అనేది క్యాప్చర్ చేయడానికి వీలుంటుంది సార్. సో వాళ్ళు దానికి అంతకుముందు వాళ్ళు కొన్ని తప్పులు చేసినా మన జిఎస్ లాగిల్లో రెక్టిఫై చేసేవాళ్ళు జిఎస్లు అంటే మళ్ళీ రిజెక్ట్ చేసేవాళ్ళు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏమేసి మళ్ళీ క్యాప్చర్ చేసే వీలు మళ్ళీ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మనకి ఏం ఆప్షన్ ఇచ్చామంటే సార్ ఆ 20 మీటర్స్ దాటకుండా సాఫ్ట్వేర్ 20 మీటర్స్ దాటితే సాఫ్ట్వేరే ఫర్దర్ స్టెప్ కి తీసుకోపోకుండా సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరిగింది సార్. దానివల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఉంది సార్. సో అట్లా మనం 10 మీటర్స్ లోపే తీసుకునే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. ఓకే సో ఇంకా క్షేత్ర సహాయకుడు పాటించాల్సిన ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి ఈ దాంట్లో సార్? అంటే లేటెస్ట్ సెన్సార్ ఉన్న మొబైల్ సార్. అంటే జిపిఎస్ అనేది మనకి 8 శాటిలైట్స్ నుంచి సిగ్నల్ తీసుకుంటారు సార్ ఫోన్ ఎవ్రీ ఫోన్. సో మనకు పాత వర్షన్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడినట్టు ఏమవుతుందంటే సార్ అది సెన్సార్ తక్కువ వర్షన్ ఉండడం వల్ల మనకు కొన్ని కొన్ని ప్లేస్లలో అది సరిగ్గా రాదు సార్. సో అయితే మేబీ పర్టికులర్ ఏరియా ప్రాబ్లం కావచ్చు మొబైల్ ప్రాబ్లం కావచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ వాడినప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ అనేది కరెక్ట్ వస్తుంది సార్. అట్లా సార్ దానికోసం మన సిఆర్డి గారు మనకి ప్రతి క్షేత్ర సహాయానికి మొబైల్ అడ్వాన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే అప్డేట్ చేసుకోవడానికి మొబైల్ అప్డేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మొబైల్లో మొబైల్ యాప్లో మొబైల్ స్క్రీన్స్లలో సో ఇంకా మనం ఏమి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ తర్వాత టీఏలకు కానీ మనం చెప్పడానుకుంది సార్? అయితే మనం లేటెస్ట్ మొబైల్ వాడినప్పుడు ఏమవుతుందంటే సార్ మనకు తెలిసిపోతుంది సార్ మనకు సూటబుల్ అవుతుందా లేదా అని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఒకవేళ వాళ్ళు అక్కడ మొబైల్ కొన్నప్పుడే చూసుకోవచ్చు సార్ ఇది లేటెస్ట్ వర్షనా కాదా అనేది చూసుకుంటే సరిపోతుంది సార్. సో దానిలో మనకు సార్ ఈ భూవన్లో మనకి ఒక ఫస్ట్ మనం జీపీఎస్ సార్ దాని తర్వాత ఫోటో ఆప్షన్ ఉంటుంది సార్. సో ఫోటో ఏంటంటే సార్ మనం ఏదైతే ఆ కంప్లీట్ చేసిన అసెట్ ఉందో దాన్ని 2 ఫోటోలు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సార్. ఆ 2 ఫోటోలు క్యాప్చర్ చేస్తే అవి కూడా ఎంత అక్యురసీ తీసుకున్నాము కూడా మనకు తెలిసిపోతుంది సార్. ఆ టైంలో మనం జిపిఎస్ కూడా అంటే మనం ఉన్న లొకేషన్ జిపిఎస్ ఎంత ఉందనేది చూపిస్తుంది మనం ఫోటో తీయడం కూడా ఎంత అక్యురసీతో తీసుకున్నాం అనేది కూడా 2 ఫోటోస్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది సార్. సో అట్లా ఫస్ట్ 2 ఫోటోస్ తీసుకుంటాం సార్. ఓకే సో టీఏ గారు మీరు చెప్తున్నారు సార్. అయితే ఆ రకంగా మనం
జీపీఎస్ తీసుకున్న తర్వాత జీపీఎస్ యాక్యురసీ 20 మీటర్స్ లోపు ఉన్నప్పుడు మనం జీపీఎస్ బటన్ మీద క్లిక్ చేయాలి సార్. జీపీఎస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ జీపీఎస్ పైన ఇంత యాక్యురసీ తోటి మనం జీపీఎస్ తీసుకున్నది సిస్టమ్ అని చెప్పేసి మనకు ఆప్షన్ చూపెడతారు సార్. తర్వాత కెమెరా ఓపెన్ చేసుకోవాలి సార్. ఆ కెమెరా ఫోటో ఉంది, ఫోటోను ఫోటో బటన్ క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది సార్. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనకు ఏదైతే వెబ్సైట్ దగ్గరికి వెళ్ళినామో ఆ వెబ్సైట్ నుంచి అంటే ఒక రెండు ఫొటోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఒకటేమో కొంచెం దూరం నుంచి తీసుకొని ఏ లొకేషన్లో మనం చేస్తున్న వర్క్ ఉంది అని చెప్పేసి అదొకటి, ఇంకొక ఫోటో పని దగ్గర నుంచి మనం చేసిన పని ఏ రకంగా ఉంది అని ఒకటి, అట్లా రెండు ఫొటోస్ మనం తీసుకొని బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫొటోస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది సార్. అది తీసుకొని రెండు ఫొటోస్ని మనం సేవ్ చేసుకోవాలి సార్. రెండు ఫొటోస్ సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది సార్. దానిలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ అని మరియు సేవ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి సార్. అట్లా అప్పుడు మనం ఏ లొకేషన్ అయితే మనం ఫోటో క్యాప్చర్ చేసుకున్నామో ఆ లొకేషన్లో మనకు సిగ్నల్ ఎక్కువ ఉన్నప్పుడు బాగున్నప్పుడు మనం సేవ్ అని తర్వాత సెండ్ అని కొట్టుకోవచ్చు. లేకపోతే అయినా మనం ఉన్న ప్రదేశంలో కరెక్ట్ సిగ్నల్ లేకున్నా కానీ మామూలు సిగ్నల్ ఉన్నా కానీ సేవ్ అని కొట్టుకుని ఎక్కడైతే నెట్ అవైలబుల్ బాగుందో అక్కడ నుంచి మనం సెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఆ రకంగా మనం సో నరేష్ గారు ఇంకా ఈ దాంట్లో ఉండే వచ్చే సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు, ఎలా అధిగమించాలి సార్? ఇందాక మనం రెండు ఫొటోస్ తీయాలనుకున్నాం కాబట్టి ఆ రెండు ఫొటోస్ తీస్తాం సార్. ఆ టైంలో మనకి ఇంటర్నెట్ సిగ్నల్స్ కరెక్ట్ ఉంటే అక్కడే మనం సెండ్ చేసేస్తాం సార్. ఇఫ్ అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ కరెక్ట్ ఉండకపోవడమా లేదా అంటే ఎఫ్ఐనే మళ్ళొకసారి ఏసెట్ వెరిఫై చేసుకుందామని చెప్పి ఫస్ట్ సేవ్ చేసుకున్న బటన్ ఇచ్చాం సార్. మనం ఈ సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సార్, సేవ్ చేసుకోవడం వల్ల మనకి తన మొబైల్లో మేనేజ్ అనే బటన్ ఉంటుంది సార్. ఆ మేనేజ్ టిక్ చేసినప్పుడు మనకి ఆ సేవ్ చేసిన అసెట్స్ కనబడతాయి సార్. ఆ సేవ్ చేసిన అసెట్స్ ఏం చేస్తామంటే సార్, చూసుకుంటాడు. చూసుకొని ఆ భువన్ ఐడి ప్రకారంగా చెక్ చేసి నీ సిగ్నల్ ఉన్న దగ్గర లేదంటే ఆఫీస్ దగ్గర లేదంటే అతనికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎక్కడైతే ఫాస్ట్ ఉంటుందో ఆ టైంలో సెండ్ చేయడానికి మనం వీలు చేసే ఆప్షన్ ఇచ్చాం సార్. సో ఒకటి అది సార్. రెండోది సార్, అక్కడ మనం సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు భువన్ అసెట్ ఉంది సార్, కొన్ని అసెట్స్ ఏంటంటే మనకు ఎగ్జిస్టెన్స్ ఉండవు. సో అంటే దానిలో వర్క్ డీటెయిల్స్ సరిగ్గా కనిపించకపోవడం, సో ఇందాక మనం కన్ఫర్మ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్క్ డీటెయిల్స్ కనిపించకపోవడం లేదంటే అసెట్ వేరేలా ఉండడం, ఏదైనా డీవియేషన్స్ ఉండడం, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే సార్, మనం ఎంఎస్సీఏ ఫ్లాగ్ చేసే ఆప్షన్ ఇచ్చాం సార్. అంటే ఫ్లాగ్ అసెట్ అనే ఆప్షన్ ఇచ్చిన మళ్ళీ ఏమవుతుందంటే సార్, దాన్ని మళ్ళీ డేటాబేస్లో చెక్ చేసి మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ఎంఎస్సీ మొబైల్కి ఇచ్చే ఆప్షన్ ఇచ్చాం సార్, ఫ్లాగ్ అసెట్ సార్. సో అది అయిపోయిన తర్వాత సార్ మనం పంపించాం సార్. ఆ అసెట్ని మనం చూసుకునే విధంగా కూడా మనం అందులో పంపించిన ప్రతి అసెట్ని చూసుకునే విధంగా కూడా ఎఫ్ఐ ఉంటుంది సార్. ప్లస్ మళ్ళీ అతను ఆ టైంలో సెండ్ చేసేటప్పుడు అతని మొబైల్లో ఫొటోస్ సేవ్ అవుతాయి సార్. ఆ రెండు ఫొటోస్, ఆ రెండు ఫొటోస్ని ఇప్పుడు మనం సెండ్ చేద్దాం, తర్వాత సెండ్ చేద్దామని అనుకున్నాం సార్, అంటే సిగ్నల్ సరిగ్గా లేక. సో అట్లాంటప్పుడు తన మొబైల్ పాకెట్లో పెట్టుకొని మళ్ళీ ట్రావెలింగ్ చేసి మళ్ళీ దగ్గరికి వెళ్ళే లోపు తర్వాత సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మళ్ళీ తర్వాత సిగ్నల్ ఎక్కడైతే సరిగ్గా ఉంటుందో అంతలోపు అవి పర్టికులర్ ఫోటోల్లో సేవ్ అవుతాయి సార్ డిఫాల్ట్గా. వాటిని ఏమైనా డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి చేస్తే ఏమైతే సార్, అది అసెట్ సేవ్ కాదు సార్. అప్పుడు ఏమైందంటే ఫోటో కరప్టెడ్ అని చెప్పి మనకి మెసేజ్ చూస్తారు సార్. సో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు సార్. మనం మళ్ళీ వ్యూకి వెళ్ళిన వల్లే ఆ ఫోటో కరప్టెడ్ సింబల్ క్రాస్ సింబల్తో కనబడుతుంది సార్. సో అట్లాంటప్పుడు మళ్ళీ మనం అది డిలీట్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా క్యాప్చర్ చేసి మళ్ళీ సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడ మళ్ళీ అది అప్లోడ్ చేసే విధంగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి సార్. అంటే ఒకసారి ఆస్తిని దీని ద్వారా గుర్తించి అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ ఫోటో కానీ ఏదైనా కరెక్ట్ లేకపోతే ఆ సంబంధించిన ఎంఎస్సి దాన్ని కరెక్ట్ గా లేకపోతే దాన్ని మళ్ళీ క్రాస్ సింబల్ వస్తుంది. సో అది కరెక్టెడ్ సింబల్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ తీసుకునే ఆప్షన్. ఒకవేళ ఇతను సెండ్ చేసిన సర్వర్ యాక్సెప్ట్ చేయదు సార్, ఒక పూర్తి కరెక్ట్ కాకుండా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు సార్. యాక్సెప్ట్ చేసినప్పుడు మనం జిఎస్ లాగిన్ ఏం చేస్తారంటే సార్, జిఎస్ రెండు ఫొటోస్లో ఒక ఫోటో ఓపెన్ అయింది, ఒక ఫోటో సరిగ్గా విజిబిలిటీ లేదు. సో అట్లాంటప్పుడు అతను ఏం చేస్తారంటే క్యాప్చర్ చేస్తారు సార్. ఈ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫొటోస్ యాక్యురేసీగా నీట్గా మొబైల్ షేక్ కాకుండా నీట్గా క్యాప్చర్ చేయడం వల్ల ఎక్కువ అసలు రిజెక్ట్ కాకుండా ఉంటుంది సార్. రిజెక్ట్ కాకుండా ఉండడం వల్ల ఆయనకి మళ్ళీ మళ్ళీ లొకేషన్కి వెళ్ళే వీలు ఉండదు సార్. సో వీలైనంతగా అతను యాక్యురేట్గా నీట్గా పిక్చర్స్ తీయడం వల్ల అతనికి సేవ్ జోన్ ఉంటాడు సార్. అంటే ఇప్పుడు ఏదైతే జీపీఎస్ లొకేషన్ ఆన్ చేసి ఆ ఎంఎస్సీ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఫీల్డ్కి వెళ్ళేసేసి ఆస్తిని దీంట్లో మన కెమెరాతో అంటే కరెక్ట్గా అంటే కదిలించకుండా కెమెరా పట్టుకోవాల్సిన అవసరం ఉందని ఒకటి చెప్తున్నారు. ఒకవేళ ఆ విధంగా కదిలించి దాన్ని ఒకవేళ కరెక్ట్ అయినప్పుడు అది అప్లోడ్ కాకపోవడం సరే కానప్పుడు అది మీకు కరెక్టెడ్ దాంట్లో కరెక్టెడ్ సింబల్ మీకు కనపడుతుంది.
సో ఏదైతే కరప్టెడ్ సింబల్ ఉన్నదో అది డిలీట్ చేసేసుకొని మళ్ళీ లొకేషన్కి వెళ్ళేసి లొకేషన్ లో మళ్ళీ ఆస్తిని మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. సో అంటే ఈ ప్రాసెస్ రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. అందుకే సార్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అతను కరెక్ట్ గా తీసుకుంటే అతనికి తొందర అయిపోతుంది. సో ఇది మన క్షేత్ర సిబ్బంది గమనించాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే సో ఆ టైంలో అక్కడున్న లొకేషన్ బట్టి కానీ అక్కడున్న బ్లర్నెస్ కానీ ఏదైనా ఫోటో తీసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే దాన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుని అప్లోడ్ చేసినట్లయితే మనకు రెండు సార్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సార్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా జిఎస్లు బాగా రెక్టిఫై చేశారు సార్. ఎట్లా అంటే సార్ ఫీడర్ ఛానల్ అంటే సమ్ చెట్లు ఉండడం, సో అతను తీసిన ఫీడర్ ఛానల్ కరెక్టే కానీ అక్కడ లొకేషన్ మనకి కరెక్ట్ గా కనిపించకపోవడం వల్ల, ఐ మీన్ అసెట్ సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఏమైతుందంటే జిఎస్ రిజెక్ట్ చేస్తాడు సార్. నేను క్యాప్చర్ చేసినా కూడా తను రిజెక్ట్ చేస్తాడు. సో వీలైనంత వరకు మనం ఏ అసెట్ క్యాప్చర్ చేస్తున్నా అసెట్ కి సంబంధించిన ఫిజికల్ స్ట్రక్చర్ కరెక్ట్ కనిపించే విధంగా అదర్ ఫోటోలు క్యాప్చర్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది సార్ ఈ జిఎస్ కి. ఎందుకంటే ఆయన రిజెక్ట్ చేయడు, రిజెక్ట్ చేయకపోవడం వల్ల ఆయనకు పని డూప్లికేషన్ వర్క్ అనేది తగ్గుతుంది సార్. సో అతను ఎన్నిసార్లు తప్పు పనులు చేసినా కొద్దీ ఇతను అన్నిసార్లు రిజెక్ట్ చేస్తాడు సార్. ఇక్కడ క్షేత్రస్థాయి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే అసెట్ క్యాప్చర్ చేస్తారో అసెట్ ని నీట్ గా వచ్చే విధంగా క్యాప్చర్ చేయడం వల్ల మీకే తొందరగా పని అయిపోతుంది సార్. సో అంటే ఎందు గురించి అంటే ఇది ముఖ్యంగా ఎందుకు ఇంత గమనించాలి అని అంటే జన్మన్రేగా యాప్ అనేది ఇంకోటి. సో జన్మన్రేగా యాప్ గురించి ఒకరోజు క్లియర్ గా తెలుసుకున్నాము. సో ఆ జన్మన్రేగా యాప్ లో జన్మన్రేగా నుంచి ఎవరైనా అంటే సాధారణ పౌరులు ఎవరైనా కానీ ఆ జన్మన్రేగా యాప్ నుంచి మనం గుర్తించిన ఆస్తి చూడవచ్చు. అంటే మనం ఇప్పుడు ఈ సెలక్షన్ చేసేటప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఏదైతే కల్పించామో ఆ ఆస్తిని ఎంత బాగా మీరు కనపడే విధంగా ఎంత కరెక్ట్గా ఎంత పద్ధతిగా మీరు మనం ఎంత కష్టపడితే పనిచేస్తాము. ఎందుకంటే దీనిపైన కూలీలు ఎంతో కష్టపడి పనిచేస్తారు, రైతులు ఎంతో కష్టపడి పనిచేస్తారు, దీనికి సంబంధించిన టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది కష్టపడి బాగా పనిచేసిన ఫామ్ పండ్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫర్టిలైజేషన్ ట్యాంక్ అయి ఉండొచ్చు, లేకుంటే ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అయి ఉండొచ్చు, లేకుంటే ఫార్మేషన్ రోడ్ అయి ఉండొచ్చు, క్రిమిటేరియా అసెట్స్ అయి ఉండొచ్చు, ఏ అసెట్ అయినా సరే క్రిమిటేరియా లాంటివి ఉండొచ్చు, కిచెన్ షెడ్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరైనా అవుట్ సైడర్ వెళ్ళి సాధారణ పౌరులు ఎవరైనా కానీ మా గ్రామంలో ఏమేమి పనులు జరిగాయంటే ఆ పనులన్నీ లిస్ట్ కనపడితే సో ఆ చూడడానికి మాట్లాడడానికి దాంట్లో ఒక అర్థం అనేది ఉంటుంది. సో అందుకొరకు ఈ ఆస్తుల ఫోటోని అంటే మన ఎవరైతే మన క్షేత్ర సహాయకులు ఈ ఫోటో తీసేటప్పుడు మాత్రం కెమెరా షేక్ కాకుండా కరెక్ట్గా ఆస్తి కనపడేలాగా ఆ ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్ మన రాష్ట్రంలో 194 మండలాలు MWC కింద ఉన్నాయి సార్. మిషన్ వాటర్ కన్జర్వేషన్ అని చెప్పేసి దానిలో డ్రాట్ ఉన్న మండలాలుగా గుర్తించారు. ఆ 194 మండలాలకు సంబంధించి ఇప్పుడు మనం కొత్తగా ప్లానింగ్ ప్రాసెస్ ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లో ప్లానింగ్ చేసుకునే ముందు ఈ భువన్ పోర్టల్ నుంచి ఇంతకుముందు ఇప్పుడు ఫేజ్ 1 కింద క్యాప్చర్ చేసిన అసెట్స్ ఎక్కడెక్కడ ఏమేమి పని జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తించుకొని ఇంకా ఏ రకమైన పని బ్యాలెన్స్ ఉంది ఆ పని మనం ఎట్లా చేసుకోవాలని కూడా మనం సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడానికి ఈ భువన్ అనేది కూడా మనకు వెళ్ళిపోతాయి సార్. అంటే ఒక ప్లానింగ్ లో కూడా మనం దీనివల్ల ఇంతకుముందు ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఎన్ని మిషన్ కన్జర్వేషన్ వాటర్ వర్క్స్ చేసాము, సో మనకు అక్కడ ఆ ఏరియాకి ఎంత వాటర్ అవసరం, సో దానికి సంబంధించి మనం ఇంకా ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవాలని కూడా మనకి ఈ భువన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంది. సో అంటే ఇప్పుడు 194 బ్లాక్స్ ఉన్నాయి, 194 మండలాలు మిషన్ వాటర్ కన్జర్వేషన్ కింద, మిట్ర వాటర్ కన్జర్వేషన్ అనే ప్రాజెక్ట్ కింద. సో అంటే దాంట్లో ఈ MWC బ్లాక్లలో సో చాలా ఎక్కువగా అంటే ఆ వాటర్ని ఎక్కువ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ వాటర్ ఎక్కువ రిస్టోర్ చేయాలి కనుక ఆల్రెడీ జరిగిన పనులు తెలుసుకోవచ్చు, ఇంకా ఎన్ని పనులు కొత్తగా చేపట్టాలా ఏం చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి అవకాశం ప్లానింగ్ లో చాలా యూస్ఫుల్ ప్లానింగ్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ప్లానింగ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు డిసెంబర్ ప్లానింగ్ చేసాము, ఇప్పుడన్నీ కూడా షెల్ఫ్లోకి పనులన్నీ తీసుకొని వెళ్ళాము. సో ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ పనులన్నీ చేస్తాం, అప్ టు జూలై వరకు మళ్ళీ పనులన్నీ చేయడం జరుగుతుంది. సో అంటే ఈ క్రమంలో ఈ యొక్క ఆస్తులు ఈ పర్టికులర్ ఈ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ అన్ని చూడడానికి కూడా ఉపయోగపడి ఎక్కువగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని ద్వారా ఎక్కువ నీటి నిల్వ అనేది ఆ గ్రామంలో చేయడానికి అవసరం అవుతుంది. అంటే మనం అంటే బ్లాక్ ఏదైతుందో వర్క్ అనేది మనం ఆఫీస్లో కూర్చొని కూడా మనం ఇంతకుముందు ఏమేమి వర్క్స్ చేసినాం, అంటే ఈ మిషన్ వాటర్ కన్జర్వేషన్ లో ముఖ్యంగా ఏంటంటే మనం వాటర్ బడ్జెట్ చేసుకుంటాం సార్. వాటర్ బడ్జెట్ అంటే ఈ పర్టికులర్ జీపీలో మనకు ఎంత వాటర్ అవసరం, పంటలు వేయడానికి ఎంత అవసరం, ఉన్న త్రాగునీటి వనరులకు ఎంత అవసరం, ఇట్లా పశువులకు కానీ ఎంత వాటర్ అవసరం ఉంది, ఈ వాటర్కి సంబంధించి మనకున్న ఏరియా ఏంది, అన్ని మొత్తం త్రూ ఈ భువన్ పోర్టల్ నుంచే మనం అన్ని క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతాయి సార్. అట్లాంటప్పుడు మనం అంటే లొకేషన్ కూడా వస్తుంది, మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో ఏ మ్యాప్లో మనం ఒక పీటీ వేసుకోవడానికి అవకాశం ఉంది, ఏ మ్యాప్లో ఒక చెక్ డ్యామ్ కట్టుకోవచ్చు, అట్లాంటి విషయాలన్నీ ఆ లొకేషన్ నుంచి మనం చూసుకున్న తర్వాత
అప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసి ఉంటే కదా ఈ ఫేజ్ వన్లో కొట్టుంటే మనం ఇక్కడ ఒక ప్రదేశంలో ఫామ్ పాండ్ కట్టవచ్చు, ఒక ప్రదేశంలో మినీ పర్ఫిలెంట్ ట్యాంక్ కట్టవచ్చు. ఆ ప్రదేశంలో మనం మినీ పర్ఫిలెంట్ ఉందా అనేది మనం ఈ అసెట్ మనం బట్టి చూసుకోవచ్చు సార్. అంటే దీనివల్ల ఆ ఉపయోగం కూడా ఉంది సార్. ఓకే, సో అంటే ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు సార్, సో దాని ద్వారా అక్కడ ఉందా లేదా అనేది తెలుస్తుంది సార్. సో తర్వాత ఇష్యూస్ అన్ని కూడా మనకు అక్కడ కనపడతాయి అన్నట్టు. అవును సార్. ఓకే, సో ఇతర ఇష్యూస్ ఏం ప్రాబ్లమ్స్ ఇంకా మనకు దీంట్లో? ఇంతకుముందు స్క్రీన్ లో మనం చూసిన విధంగా సార్, ఆ స్క్రీన్ లో సార్ మనకి మనం సేవ్ చేసుకున్నాం సార్, ఎంఎస్సి ఫొటోస్ తీశారు సార్. ఫొటోస్ తీసి అది ఆ కరెక్ట్ ఉందనుకుని సెండ్ చేయడానికి ట్రై చేశారు సార్. డైరెక్ట్ సెండ్ చేయొచ్చు, సేవ్ చేసుకొని సెండ్ చేయొచ్చు. సేవ్ చేసుకుని తర్వాత మనకి ఎప్పుడు నెట్వర్క్ ఉంటే అప్పుడు సెండ్ చేసే విధంగా మనకి ఆప్షన్ ఉంది సార్. సో మనకి ఆ సెండ్ చేసేటప్పుడు సార్ ఆ సర్వర్ అనేది చెక్ చేస్తారు సార్, మనం పంపించే డేటా ఆ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు సార్. సో చెక్ చేసినప్పుడు సార్ ఇది దేశం మొత్తం అప్లికేషన్ వాడుతుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది సార్, అంటే కొంచెం టైం తీసుకుంటుంది సార్. సర్వర్ కనెక్ట్ అయ్యే సర్వర్ కనెక్ట్ కావాలంటే కొంచెం నెట్ స్పీడ్ బాగున్నప్పుడు కరెక్ట్ అవుతుంది సార్. సో అట్లా కనెక్ట్ అయినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది సార్, చెకింగ్ వన్, చెకింగ్ ఫోటో వన్, చెకింగ్ ఫోటో టూ, సో వెయిట్ అని చెప్పి కొద్దిసేపు తిరిగి మనకి డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది సార్. అంటే జియో ట్యాగ్ అనేది సక్సెస్ఫుల్ అనేది మిస్ వస్తుంది సార్. సార్ కొన్ని సందర్భాలలో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే సార్, సార్ ఎంఎస్సి మొబైల్ క్యాప్చర్ చేస్తారు సార్, అసెట్ క్యాప్చర్ చేసిన అసెట్ని మోడరేషన్ సార్, అంటే జిఎస్ ఏం చేస్తారంటే ఆ వ్యాలిడ్ ఉందా లేదా అని చెక్ చేసి దానికి వర్క్ పడిన వల్ల కొంచెం అంటే తొందరగా, అంటే ఈరోజు చేసింది బేసిక్గా మనం ఈరోజు చేస్తాం సార్, ఈరోజు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే సార్ నెక్స్ట్ డే మళ్ళీ మనకు అది అందులోకి కొన్నిసార్లు కొన్ని సర్బర్లో ఏంటంటే ఆ సింక్రనైజ్ అసెట్ కొట్టుకోవాలి సార్. సింక్రనైజ్ అసెట్ కొట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సార్, మనం అంతకుముందు సింక్రనైజ్ కొట్టినప్పుడు ఏ అసెట్స్ అయితే డౌన్లోడ్ చేసినాయో అవన్నీ మనకు అందులో కనబడతాయి సార్. సో మేజర్గా మనం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాం సార్. అంటే ఏంటంటే సార్, ఒక డిజిటింగ్ ఎగ్జిక్యూటివ్ ఛానల్ మనం ఎంఎస్సి అప్లోడ్ చేశారు సార్, ఫోటో జియో ట్యాంగ్ వేసి అప్లోడ్ చేశారు సార్. సో అతను మళ్ళీ రేపు ఏం చేయాలంటే అది మనం జనరల్గా పొద్దున్న లేసి మన నిత్యావసరాలు ఎట్లయినా సార్ ఈ పర్టికులర్ భువన్ సాఫ్ట్వేర్ ఏంటంటే సింక్రోనైజ్ అసెట్ అనేది మస్ట్ సార్. డైలీ మనం సింక్రోనైజ్ మస్ట్ డైలీ వన్స్ కానీ లేదంటే ఎక్కువ అసెట్ కూర్చిన తర్వాత సింక్రోనైజ్ కొత్త అసెట్స్ రావడానికి కానీ మనం కొట్టిన పోవడానికి కానీ మనం ఈ సింక్రోనైజ్ అసెట్ డేటా అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది సార్. సో అట్లా కొట్టినప్పుడు సింక్రోనైజింగ్ డేటా అనేది ఒక ఆప్షన్ ఏదైతుందో దాన్ని మనం మామూలు రిఫ్రెష్ చేస్తాం కదా, చాలా మందికి ఇప్పుడు చాలా వాట్సాప్ గ్రూప్లు ఇలాంటి వాటిలో రిఫ్రెష్ చేసుకుంటుంటాం. సో అట్లా ఈ దాంట్లో సింక్రనైజ్ డేటా అనేది కంపల్సరీ క్లిక్ చేసినట్లయితే కొత్త ఏదైనా డేటా యాడ్ కొత్త డేటా సాఫ్ట్వేర్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని యాడ్ చేస్తారు, ప్లస్ డిలీట్ చేయాల్సినవన్నీ కూడా దాంట్లో ఫ్రెష్ డేటా ఉంటుంది సార్. ఒకవేళ మనం ఇప్పుడు సింక్రనైజ్ కొట్టకపోవడం వల్ల మన ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేస్తామంటే సార్, అసెట్ అందులోనే మళ్ళీ కనిపిస్తుంది. సో మనకేంటంటే 20 కొట్టాలన్న ఉద్దేశంతో మళ్ళీ కొడతాం. మళ్ళీ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు జియో ట్యాగ్ సక్సెస్ఫుల్ అని బదులు దిస్ అసెట్ ఆల్రెడీ జియో ట్యాగ్డ్ అని చెప్పి మనకు మెసేజ్ చూస్తారు సార్. సో అట్లా అది మనం అవాయిడ్ చేయడానికి డైలీ మనం అసెట్ సింక్రనైజ్ చేయాల్సి ఉంటుంది సార్. ఒకవేళ సార్ ఆ టైంకి మనకు కాల్ రావడం లేదంటే ఇంకేదన్నా వేరే సాఫ్ట్వేర్ అండ్ మొబైల్లో వేరే ఏదైనా సాఫ్ట్వేర్ చేంజెస్ జరగడం లేదంటే మొబైల్ ఆ టైంకి బ్యాటరీ అయిపోవడం ఇట్లాంటివి మనం జరిగినప్పుడు ఏమవుతుందంటే సార్, పర్టికులర్ లోకల్ డేటాబేస్ సార్, అంటే మన మొబైల్లో చిన్న పార్టీ డేటాబేస్ ఉంటుంది సార్, అంటే మనం ఏం చేస్తాం మనం డౌన్లోడ్ చేసిన జీబీ డేటాబేస్ ఉంటుంది సార్. సో అట్లాంటప్పుడు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా ఓపెన్ కాదు సార్. సో ఓపెన్ కావడానికి మనకు అప్పుడు నాటే సమ్ ఇట్లా అసలు ఓపెన్ కాదు సార్. ఓపెన్ కాక సార్ డీబీ కనెక్షన్ ఫెయిల్డ్ సమ్ కనెక్షన్ ఎర్రర్ అని చెప్పి మనకు ఓపెన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది సార్. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే సార్, ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి మొబైల్లో ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్, అంటే మనం ఫైల్స్ లాగా ఆ ఫైల్స్ ఓపెన్ చేసి ఈ భువన్ సంబంధించిన సాఫ్ట్వేర్ అంటే మన భువన్ అనే పేరుతో ఉండదు సార్, FDCAPP అనే ఒక ఫోల్డర్ ఉంటుంది సార్. ఆ ఫోల్డర్లో ఏమవుతుందంటే ఈ భువన్ సంబంధించిన విలేజ్ డేటాబేస్ అనేది లోకల్ స్టోర్ అయి ఉంటుంది సార్. సో అందులోకి నుంచి మనకు సాఫ్ట్వేర్కి మనకు ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంటుంది సార్ అది. సో అది కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సార్ అది ఓపెన్ కాదు. సో అట్లాంటప్పుడు మనకు చిన్న సొల్యూషన్ సార్, దానికి ఆ ఎఫ్డి క్యాప్ అనే ఫోల్డర్ని మనం డిలీట్ చేసినాక ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయాలి సార్. రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది సార్, ఆ లోకల్ డేటాబేస్ అనేది ఉండదు, అంటే కరెక్ట్ అయిన ఫైల్ అనేది ఉండదు. సో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది సార్. అంటే మన ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది నాకు సార్ యాప్ ఓపెన్ అయితే లేదు, డిబి సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ ఎర్రర్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు సార్. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే FDCAPP సార్, ఈ మన క్షేత్ర సహాయకులందరూ ఈ ఒక ఫోల్డర్ నేమ్ ఉంచుకోవాలి. ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లో మొబైల్లో ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉండొచ్చు, ఆటోమేటిక్ రిజిస్టర్ అవుతుంది సార్.
ఆటోమేటిక్ రిజిస్టర్ అవుతుంది. మళ్ళీ దీనిలో భయపడాల్సిన ఏమి సార్, అంటే ఎఫ్డి క్యాప్ అనే ఫోల్డర్ మనం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ రిస్టార్ట్ చేసిన తర్వాత ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏమైతే అంటే మళ్ళీ ప్రొఫైల్ ఫిల్అప్ చేయమని అడుగుతాయి సార్. మళ్ళీ ప్రొఫైల్ ఫిల్అప్ చేసుకుని ప్రొఫైల్ అంతా మనం ఇంతకుముందు ఏదైతే ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్యాస్ అప్రూవల్ కోసం అని అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మళ్ళీ ఇంకొకసారి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. ఇప్పుడు అప్రూవల్ సక్సెస్ఫుల్ అని వస్తాయి సార్. సో అప్పుడు మళ్ళీ మనం వెంటనే క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. అట్లా ఓకే. సో అంటే ముఖ్యంగా ఈరోజు మరి మొత్తం మన అందరు క్షేత్ర సహాయకులు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఇందు గురించి దాదాపు 8,000 మంది క్షేత్ర సహాయకులు ఈరోజు ఈ యొక్క విషయాన్ని చూస్తున్నారు. సో నరేష్ గారు ఒకసారి సార్, యాక్చువల్గా మనకి సార్ మనకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అంతకుముందు 2005-2007 ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేశాడు సార్. సో అతనికి అతను ఏ పని అనేది ఆయనకు ఐడియా ఉంటుంది. సో తర్వాత అతనికి వేరే జాబ్ రావడమా, లేదంటే అతను అవతల పడి తొలగించబడమా, ఇంకా అతనికి ఏదైనా వేరే జాబ్కి వెళ్ళడమా, అట్లాంటి తిన్నప్పుడు కొత్త మనం రిక్రూట్ చేసుకుంటాం సార్. ఆ రిక్రూట్ చేసుకుని అతనికి ఆ పాత వర్క్స్ ఏంటి, లొకేషన్స్ ఏంటి అనేది తెలియదు సార్. సో దానికోసం అందరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి విలేజ్ వైజ్గా మనకి మన ఎన్ఆర్జీస్ పోర్టల్లో 19.1 అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ 19.1 రిపోర్ట్లో ఏమవుతుందంటే మన భువన్ అసెట్ ఏంటిది, మన వర్క్ ఎయిడ్ ఏంటిది, మన బైఫర్గేషన్ జరిగింది సార్. మనకి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలంగాణ బైఫర్గేట్ జరిగినప్పుడు ఆ వర్క్ ఎయిడ్ కూడా చేంజ్ అయింది సార్. అంటే మనకి అంతకుముందు 2020 నుంచి అది ఇప్పుడు వేరే కోడ్ వచ్చేసింది సార్, జిల్లా కోడ్స్. జిల్లా కోడ్స్ స్పెసిఫిక్ గా చేంజ్ అయిపోయాయి. చేంజ్ అయిపోవడం వల్ల ఏమైతుందంటే ఆ పాత కోడ్స్ వేరే ఉంటాయి, వేరే ఉంటాయి. సో ఆ 19.1 అనే రిపోర్ట్ ప్రింట్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే అతని విలేజ్ లో ఎన్ని అసెట్స్ క్రియేట్ అయినాయి, అతను ఎన్ని జియో ట్యాగ్ చేయాలనేది రిపోర్ట్ వస్తుంది. ప్లస్ అందరికి కొందరికి లొకేషన్ ఏమనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, వాళ్ళకి అర్థం కాదు మనకు యాప్ లో. సో అట్లాంటప్పుడు 19.1 అనే రిపోర్ట్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే లొకేషన్ స్పష్టంగా మనం అక్కడ సిఆర్డ్ వాళ్ళు మనకు లొకేషన్ ఏం కోసం ఆ రిపోర్ట్ పెట్టారు సార్. సో ఆ రిపోర్ట్ వాడుకొని మనం ఎన్ని కొట్టాము, ఏ లొకేషన్ లో ఉంది, ఎక్కడ ఉంది అని ఈజీగా ఫైండ్ చేసుకుని మన టార్గెట్ కూడా మనకి మొబైల్ లో సరిగ్గా అన్ని ఇయర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇబ్బంది సార్. సో అలాంటప్పుడు ఈ రిపోర్ట్ ద్వారా అతనికి సంబంధించిన అసెట్స్ అన్ని చూసుకొని లొకేషన్స్ అన్ని చూసుకొని క్యాప్చర్ అయ్యి ఉంటుంది సార్. ఇదే కాకుండా సార్, ఇందాక మనకు మనం క్యాప్చర్ చేసినప్పుడు ఆల్రెడీ అసెట్ జియో టాగ్డ్ అని ఒక ఎర్రర్ వస్తుందని చెప్పాను సార్. సో అట్లాంటి దానికోసం సో మనకి జిఐఎస్ లాగిన్ లో కలెక్షన్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది సార్. ఆ కలెక్షన్ రిపోర్ట్ అంటే ఏంటంటే సార్, ఎన్ని అసెట్స్ అయ్యాయి, అసెట్ స్టేజ్ ఇప్పుడు ఏంటి, మనం భువన్ పుష్ సర్వర్ పుష్ చేసిన వల్లే ఆ అసెట్ జియో టాగ్డ్ సక్సెస్ఫుల్ అయిందా, ఎట్టుబి జియో టాగ్డా, లేదంటే మోడరేషన్ పెండింగ్ ఉందా, లేదంటే ఇంకేదైనా స్టేటస్ ఉంటే ఆ స్టేటస్ అన్ని అక్కడ ఇస్తుంది సార్. ఆ ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి సార్. ఎట్టుబి జియో టాగ్డ్ అని ఫిల్టర్ చేసుకుని ఈ 19.1 రిపోర్ట్ పెట్టుకుని ఈ రెండు రిపోర్ట్లను పట్టుకుని మనం 100% గా చేయాలి సార్. మనకు యాక్చువల్గా లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ కమిషనర్ మేడం గారు ఏం చెప్పారంటే సార్, మనకు లెటర్ రూపంగా కూడా వచ్చింది సార్, ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా మనం ఫేజ్ వన్ అసెట్స్ అన్ని 100% చేయాలనుకున్నాం సార్. అంటే మన కమిషనర్ గారి మేడం గారి ఆదేశాల మేరకు. సో ఈ చేయాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్స్. సో ఈ 19.1 రిపోర్టు జిఎస్ లాగిన్ లో కలెక్షన్ రిపోర్ట్ సార్, ఈ రెండు రిపోర్ట్స్ పట్టుకుంటే మనం ఈజీగా 100% చేసేయచ్చు సార్. ఓకే. సో అంటే క్షేత్ర సహాయకులు సో దీంట్లో అంటే ఒకటి 19.1 రిపోర్ట్ ఫాలో కావాలి, ఎన్ఆర్జీఎస్ పోర్టల్ లో, తర్వాత జిఏఎస్ లాగిన్ లో ఉంటే భువన్ పోర్టల్ లో. సో ఈ రెండు పోర్టల్ లో ఉన్న రిపోర్ట్స్ ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనకి ఏవైతే అసెట్స్ ట్యాగ్ కాకుండా ఉన్నవో, ట్యాగ్ అయినాయో, వాటన్నిటి కూడా చూసుకొని 100% చేయడానికి వీలవుతుంది. సో తర్వాత దీంట్లో ముఖ్యంగా చాలా చిన్న అంశాలు దీంట్లో కూడుకొని ఉన్నాయి, కానీ మనం చాలా ఒక పెద్ద కార్యక్రమానికి ఇది చాలా పునాది. ఎలా అంటే ఒక ఎంఎస్సి గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయనకు 10 మీటర్ల యాక్యురసీలో ఆ యొక్క ఆస్తిని క్యాప్చర్ చేసి దాన్ని భువన్ పోర్టల్కి పంపించాలి. సో పంపించిన తర్వాత అది కరెక్టా కాదని చెప్పేసి మండల స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్ దాన్ని వెరిఫై చేసి ఆయన ఓకే చేస్తారు. సో దీంట్లో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఈ యొక్క మొబైల్ ఈ భువన్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ జియో క్యాప్చరింగ్ చేసే ప్రతి యూజర్ కూడా చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సింక్రనైజ్ డేటా అనేది కంపల్సరీ చేయడం. దీని ద్వారా మొబైల్ రిఫ్రెష్ అయ్యి సాఫ్ట్వేర్లో కొత్త మార్పులు చెప్పులు అనేవి యాడ్ అవుతాయి. దీంట్లో ఏమైనా డిలీట్ చేయాల్సిన డిలీట్ అవుతాయి. ఆల్రెడీ ట్యాగ్ చేసినవన్నీ కూడా సో ట్యాగ్ అయినట్లుగా మనకు కనపడతాయి. ఒకవేళ ఇది చేయనట్లయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పూర్తిగా కనపడడానికి, లేకుంటే అదే తప్పులు గతంలో ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మనకు కనపడి మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నట్టు. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ప్రతిసారి కూడా మొబైల్ రిస్టార్ట్ చేసుకోవడము, సింక్రనైజ్ చేయడము, ఈ రెండు పనులని కంపల్సరీగా మన క్షేత్ర సహాయకులు చేయాల్సి ఉంటుంది. సో ఇది మన క్షేత్ర సహాయకుల వరకు. సో తర్వాత ఇంకా దీంట్లో జియో మన్రేగాలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటిని వచ్చే వారము ఈ గ్యాస్ ఎవరైతే ఉన్నారో, జిఏఎస్ ఎవరు ఉన్నారో,
మండల స్థాయిలో పనిచేసే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఉన్నారు, వారు ఏ విధంగా చేయాలా ఏం చేయాలనేది అది తెలుసుకుందాం. తర్వాత ఇంకా ఏమైనా ఇష్యూస్ సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఫోన్ ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా దీనిపైన అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇతర కార్యక్రమాల గురించి, ఇతర విషయాల గురించి, సో దీంట్లో ఈ ప్రజలకు కల్పిస్తున్న ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న 10 రకాల ఎంటర్టైన్మెంట్స్ గురించి ఏదైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మన యొక్క గ్రామీణాభివృద్ధి శాఖ ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. సో మన యొక్క గ్రామీణ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1800200101. మన గ్రామీణ శాఖ ఫోన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఫ్రీగా చేయవచ్చు దీనికి. సో దీంట్లో గ్రామీణ శాఖ ద్వారా అమలు పరిచే అన్ని రకాల కార్యక్రమాలు అంటే ఒక ఉపాధి హామీ పథకమే కాదు, సో మహిళా సంఘాలకు సంబంధించింది, పెన్షన్స్కి సంబంధించింది, వార్షికకు సంబంధించిన కార్యక్రమాలు, జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు, సో అన్ని రకాల కార్యక్రమాలు అంటే ఉపాధి హామీతో పాటుగా మన గ్రామీణ శాఖ చాలా రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది, అలా 23 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. సో దీంట్లో వాటర్ షెడ్స్ కార్యక్రమం ఒకటైతే, పెన్షన్స్కి సంబంధించింది దీంట్లో అన్ని రకాల పెన్షన్లది ఒక ముఖ్యమైన కార్యక్రమము, అంటే వంట స్త్రీలకు అయి ఉండొచ్చు, వృద్ధుల పెన్షన్లు అయి ఉండొచ్చు, వికలాంగుల పెన్షన్లు అయి ఉండొచ్చు, వితంతు పెన్షన్లు అయి ఉండొచ్చు, బీడి కార్మికుల పెన్షన్లు అయి ఉండొచ్చు. తర్వాత వీటితో పాటుగా మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు, మహిళా సంఘాలు సంఘాల యొక్క అప్పులు లోన్లు వీటికి సంబంధించింది, తర్వాత జీవనోపాధులకు సంబంధించిన సమస్యలు, సో దీని ఏమైనా ఉంటే కూడా కాల్ సెంటర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈరోజు అందరు క్షేత్ర సహాయకులు ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. సో అందరికీ ఒక నమస్కారం. నమస్తే సార్. నమస్కారం.